ఎన్నికల అధికారుల తప్పిదాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారా మాజీ మంత్రి అని ప్రశ్నించారు చిత్తూరు జిల్లా వీకోట పోలీస్ స్టేషన్ కు తన కార్యకర్తలతో వచ్చి సంతకం చేసిన మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు గత ఫిబ్రవరిలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ విత్డ్రా సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో పాటు 37 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు దీంతో వారు ముందస్తు బెయిల్ పొందారు కాగా తాజాగా ఛార్జ్ షీట్ వేయవలసి ఉన్నందున పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడి ప్రభుత్వ వైఖరిని ఖండించారు కోట గాని జిల్లాల పడమటి ప్రాంతంలో ఇటు కుప్పం గాని ఇటు కలమనేరు కాన్స్టిట్యూన్సీలో ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటన లేవు గతంలో ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు ఇటువంటి ఎంకరేజ్ చేసింది లేదు ఎలక్షన్ కమిషన్ అంటే ప్రజాస్వామ్యంలో ఒక రకమైనటువంటి గౌరవం గతంలో ఉండేది నమ్మకం ఉండేది ప్రజలకు ఈరోజు ఎలక్షన్ కమిషన్ పైన కానీ ఎలక్షన్ నిర్వహించేటువంటి అధికారుల పైన కానీ ప్రజలకు నమ్మకం పోతాం వాళ్ళు చేయాల్సినటువంటి విధి నిర్వహణలో ఏదైతే ఉందో దాన్ని చేయకుండా వాళ్ళకేదో మాకు ఆ ప్రెషర్ ఉందంటారు ఈ ప్రెషర్ ఉందంటారు ఇదేం ప్రెషర్ నాకైతే అర్థం కావడం లేదు కానీ వాళ్ళ ప్రెషర్ల వల్ల చేయాల్సినవి చేయకుండా ప్రభుత్వ పెద్దలకు లోబడి వాళ్ళకు అనుకూలంగా చేసేటప్పుడు ఇటువంటి సందర్భాలన్నీ కూడా వస్తాయి దాన్ని క్వశ్చన్ చేసిన దానికే ఈరోజు అందరి మీద తప్పుడు కేసులు కూడా బనాయించేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది దాదాపు 38 మంది పైన ఈరోజు వాళ్ళు కేసులు పెట్టడం ఆ రోజు వీళ్ళు కానీ గట్టిగా అడగకుండా పోయినట్టు క్వశ్చన్ చేయకుండా పోయినట్టు దాదాపు 6 మందిని మొత్తం కూడా ఎంపీటీసీలను క్యాండిడేట్లను విత్డ్రా చేసేసారు దాన్ని నోటీసులో చేయాల్సి 3 గంటలు కూడా చేసి స్క్రూటినీ అయిపోయిన తర్వాత నోటీస్ బోర్డులో వేయాలి రాత్రి 10 గంటలకు కూడా నోటీసులు వేయకపోతే అసలు ఎందుకు మీరు అసలు నోటీసులో వేయలేదని ప్రశ్నించిన దానికే ఈరోజు కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఇటువంటివి ఎప్పుడూ కూడా మన ప్రాంతంలో ఇటువంటి ప్రాక్టీస్ లేదు ఎప్పుడు వీకోట ప్రాంతంలో అంత శాంతియుతంగా ఉండేటివి రాజకీయాలు ఎప్పుడు ఉన్నా కూడా ఏ పార్టీలు అయినా కూడా ఎన్నికలప్పుడు ఏదైనా మాట్లాడుకుంటారు కానీ ఎన్నికలైపోయిన తర్వాత అందరూ కూడా సామరస్యంతో పోయేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది అట్లా కాకుండా ఈరోజు యథారాజ తదా శిష్య రాజు ఎట్లుంటే శిష్యులు అట్లే ఉంటారు ఆడు రాజు ఏమంటే ఎలక్షన్ కమిషన్ పైన తీసేసి నువ్వు అసలు పనికేరావు కోర్టు చెప్పినా ఎన్నో ఎవరు చెప్పినా ఎన్నో అని చెప్పి అక్కడ రాజు చేస్తారు